వాళ్ళకి అవసరాలు తీర్చి కొడుకులైనా కుటుంబం అత్త అయినా కోడలైనా బిడ్డ అయినా ఎవరైనా సరే వాళ్ళని మంచిగా మంచి ఫుడ్ పెట్టి వాళ్ళని సంతోషంగా ఉంచాలని చెప్పడానికి కూడా ఈరోజు ప్రోగ్రాం అన్నమాట. పెద్దవాళ్ళ గురించి కూడా ఈరోజు ప్రోగ్రాం, ఈ రెండు ప్రోగ్రాం అయితే ఈ రెండు ప్రోగ్రాంలు మన సెంటర్లో మన రమారావు మరియు మా అంగన్వాడీ టీచర్స్ అందరూ ఐదు మిగతా ఐదు టీచర్లు ఈరోజు మా సెక్టార్ టీచర్స్ కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. రిపోర్ట్స్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరి సమక్షంలో ఈ బతుకమ్మలు ఇవన్నీ చేసి సక్సెస్ఫుల్గా సహకరించినందుకు వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. అయితే మన పోషణ మాసం ప్రోగ్రాం అంటే ఇప్పుడు మీ పెద్దవాళ్ళైనా సరే చిన్నపిల్లలైనా మనం ఆరు ఏడో నెల నుంచి మన ఫుడ్ అంగన్వాడీలో అదనపు ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేస్తాం. అక్కడ నుంచి మొదలు పెడితే వందేళ్ల వరకు తొంభై ఏళ్ళు వందేళ్ల ముసలమ్మ ముసలయ్యే వారికి కూడా మనం ఏం ఫుడ్ తినాలంటే మనము మృతాహారం తినొద్దు. మృతాహారం అంటే చనిపోయిన కలేబారాలను తింటున్నాం, దానివల్ల రోగాలు వస్తాయి. 1000 రూపాయలు 500 కలేబారాలు రక్త మాంసాలు తింటున్నాం. ఆ రక్త మాంసాలు తిరిగితే మనం కూడా రక్త మాంసాలే ఇవ్వాల్సి వస్తుంది. అంటే అన్ని డిసీజులు వస్తాయి, రోగాలు వస్తాయి. మరి మంచి ఫుడ్ ఏంటిరా అంటే లైఫ్ ఫుడ్ అంటే జీవం ఉన్న ఫుడ్. ఇప్పుడు మనం ఆకురలలో జీవం ఉంటుంది కదా, అంటే కొన్ని రోజులు ఇలా ఇప్పుడు ఇక్కడ ఈ ఆకులు తెచ్చినవి ఇవి వారం రోజులైనా పచ్చగా ఉంటాయి కదా, అంటే దాంట్లో జీవం ఉంది, అది బతుకున్న ఫుడ్ అన్నమాట. ఆ బతుకున్న ఫుడ్ని మనం తింటే మనం కూడా ఇంకా కొంతకాలం ఆరోగ్య సమస్యలు రాకుండా ఇంకా ఆరోగ్యంగా ఉంటాం. అట్లా మన రోజు ఆ బతుకున్న ఫుడ్ను తింటే మనం కూడా 100 ఏళ్ళు అలా మనకి అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ మనకి ఉపయోగపడతాయి. అదే అలా కాకుండా లైఫ్ ఫుడ్ కాకుండా చనిపోయిన మృత ఫుడ్ను తింటే మనకి అన్ని డిసీజులు వస్తాయి. ఇప్పుడు పండ్లు ఉన్నాయి, ఇప్పుడు సీజనల్ పండ్లు ఉన్నాయి. ఏమున్నాయి మనకి? జామకాయ తక్కువ రేటు ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఈ కాలంలో సీతాఫలం పండ్లు, అందులో ఓల్డ్ ఏజ్ వాళ్ళకైనా ఎవరికైనా బోన్స్ మంచి గట్టిగా వస్తాయి అన్నమాట. కాబట్టి సీతాఫలం తినాలి, జామకాయ తినాలి, దానిమ్మ, యాపిల్ కూడా తక్కువ రేటుకే వస్తున్నాయి. బనానాలో పొటాషియం ఇవన్నీ ఏ ఫుడ్లు అంటే మనం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే వారం రోజులు ఉంటాయా ఉండవా, అంటే అందులో జీవం ఉంది. డైరెక్ట్ మనం భూమిలో నుంచి మురిచిన దాన్ని తెంపుకొని డైరెక్ట్ తింటున్నాం, అంటే అందులో ఉన్న జీవాన్ని మనం మన లోపలికి జీవాన్ని తీసుకుంటున్నాం. మరి అలా తిన్నప్పుడు మనం ఎప్పుడు ఆయుధ ఆరోగ్యాలతో ఉంటాం. ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సి